నేను గర్వపడి ఇసుక ఏం తమ్ముళ్ళు మనం ఆ రోజు లారీ 3000 రూపాయలు ఇసుక ఇప్పుడు లారీ ఎంత 30000 40000 10 రెట్లు పెరిగింది 20 లక్షల కుటుంబాలు భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడ్డారు భారత్ సిమెంట్ ఎంత తమ్ముళ్ళు ఇప్పుడు ఎంత భారత్ సిమెంట్ 400 రూపాయలు కుప్పాలు ఏవైతే గ్రనైట్ ఉంది ఆ ఇండస్ట్రీని కాపాడి ఈ ప్రాంతంలో మీకు ఉద్యోగాలు రావాలి నేను ఆలోచిస్తే మన కుప్పో నియోజకవర్గంలో దొంగలు వచ్చి పడ్డారు తమ్ముళ్ళు అడవి దొంగలు గ్రనైట్ దొంగలు మొన్నే బయ్యాను ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ కంప్లైంట్ కూడా చేశాం ఇప్పుడు కొద్దిగా ఆగారు నేను ఒకటే చెప్తున్నా వెళ్ళి మీ గుండెల్లో నిద్రపోతా రికార్డులన్నీ ఉంటాయి గూగుల్ మ్యాప్కు పోతే 27 రికార్డులు ఉంటాయి మీరెక్కడున్నా మిమ్మల్ని పట్టకొచ్చి తప్పకుండా శిక్షించడమే కాకుండా మొత్తం వడ్డీతో సహా వసూలు చేస్తా ఇప్పుడు కొత్త వ్యాపారం తమిళనాడు నుంచి రైస్ వస్తుంది బంగారపేట పంపించి పాలిష్ చేస్తారు మళ్ళా ఎక్కడ తీసుకొచ్చి అమ్ముతారు మీరిచ్చే 2 రూపాయల కేజీ బియ్యం ఆ వెహికల్స్ లోనే 10 రూపాయలు ఇచ్చి మళ్ళా వాళ్లే తీసుకుంటారు అది వాడు ఒక 6 రూపాయలు కొట్టేస్తాడు అక్కడి నుంచి మళ్ళా వాడు బయట పంపించి 30 రూపాయలు 40 రూపాయలకు అమ్ముకుంటాడు ఏం తమ్ముళ్ళు ఎంత మంచి వ్యాపారం అయ్యా మనకింత ఆలోచనలు వచ్చాయా మీరు నేను చాలా అమాయకులం అయ్యా ఆ దోపిడీకి అడ్డం పడితే నా మీద కేసులు పెట్టి నన్ను తిరగనేకుండా చేస్తావా కబద్దారు మీ గుండెల్లో నిద్రపోతా గాని నీ కేసులకి ఎక్కడా భయపడను భయపడను భయపడబోనని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా భయపడాలా నేను ఏం తమ్ముళ్ళు మీకైతే భయం ఉంది మీకైతే భయం ఉంది మీకు భయం ఉందయ్యా ఉంది ఇంకా భయం భయం పోవాలి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ధైర్యంగా ముందుకు రావాలి తప్పు తప్పుగా చెప్పినప్పుడే మనకు న్యాయం జరుగుతుంది.